దేశమంతట విధించిన లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదల కోసం రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించింది కేంద్రం. 170,000 కోట్లతో ప్రధాని గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. కరోనా లాక్డౌన్ కారణంగా నష్టపోతున్న అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఉపాధి హామీ కూలీ నుంచి మొదలు పెడితే వృద్ధులు, వితంతువుల వరకు, జన్ధన్ అకౌంట్ ఉన్న మహిళలు, రైతులు, భవన నిర్మాణ కార్మికులు, సంఘటిత రంగంలో 15,000 జీతం కంటే తక్కువ జీతం పొందుతున్న ఉద్యోగస్తులను ఆదుకునే విధంగా ఎకనామిక్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. కోవిడ్ నియంత్రణ కోసం కృషి చేస్తున్న హెల్త్ కేర్ సిబ్బంది ప్రతి ఒక్కరికి 50 లక్షల ఇన్సూరెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఇలా అందరూ ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ లోకి వస్తారని కేంద్ర మంత్రి చెప్పారు. ఫర్ ఆల్ దోస్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఫర్ ఫైటింగ్ అగైన్స్ట్ కరోనా వైరస్ వి షల్ బి ప్రొవైడింగ్ 50 లక్షల పర్ పర్సన్ యాజ్ మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ ఫర్ దోస్ వారియర్స్. The sanitation workers in government hospitals, the ASHA workers, and all of them, paramedics, nurses, all of them, doctors inclusive, will be given 50 lakhs per person for as medical insurance cover in case they need it. దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి కలిగేలా రాబోయే 3 నెలల పాటు బియ్యం, గోధుమలు, పప్పులను కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా అందిస్తుందన్నారు నిర్మలా సీతారామన్. ప్రతి కుటుంబానికి నెలకి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు 3 నెలల పాటు ఫ్రీగా అందిస్తామని నిర్మలా చెప్పారు. కుటుంబానికి నెలకు 1 కిలో పప్పును 3 నెలల పాటు ఉచితంగా ఇస్తామన్నారు. ఇప్పటికే 5 కేజీల బియ్యం లేదా గోధుమలను కేవలం 3 రూపాయలకే ఇస్తున్నామని, దీనికి అదనంగా ఉచిత బియ్యం, పప్పులు అందుతాయన్నారు. సో పర్ పర్సన్ 5 కేజీ రైస్ ఆర్ పర్ పర్సన్ 5 కేజీ వీట్ వేర్ దే గెట్ ఆల్రెడీ వి షల్ గివ్ అనదర్ 5 కేజీ ఫర్ ఫ్రీ and that we shall give for the next 3 months. Besides, we also shall give 1 kg of pulse and dal will also be given. కిసాన్ సమ్మాన్ స్కీమ్ కింద రైతులకు వెంటనే 2,000 రూపాయల నగదు ఇస్తామన్నారు నిర్మలా సీతారామన్. మొత్తం 8,69,00,000 మంది రైతుల అకౌంట్లలో ఏప్రిల్ 14 లోపే 2,000 నగదు జమ అవుతుందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి through which they get their annual 6,000 rupees. We will now be giving the first installment of that as a front-loaded matter so that even at the beginning of the year, they will get 2,000 rupees. 8.69 crore farmers will get immediate benefit out of this. 5 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు 1,000 రూపాయల పెన్షన్ ను 3 నెలల పాటు అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్. 20,50,00,000 మంది మహిళలకు వారి జన్ధన్ యోజన అకౌంట్లలో నెలకు 500 రూపాయల చొప్పున 3 నెలల పాటు డిపాజిట్ చేస్తామన్నారు. ఓల్డ్ ఏజ్డ్ పీపుల్, విడోస్ అండ్ ఆల్సో ద డిసేబుల్, దట్ ఇస్ దివ్యాంగ్, వి ఆర్ గివింగ్ దెం ఎన్ ఎక్స్ గ్రేషియా అమౌంట్ ఆఫ్ 1,000 రూపీస్ and this shall be given in 2 installments over the next 3 months. Women Jandan account holders will be getting an ex gratia amount of 500 rupees per month for the next 3 months so that they will be able to run the affairs of their household. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీని 182 నుంచి 202 రూపాయలకు పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 5 కోట్ల మంది ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న బీపీఎల్ కుటుంబాలకు 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లతో మొత్తం 8,30,00,000 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందన్నారు. అండ్ ద వేజ్ రేట్ బీయింగ్ ఇంక్రీస్డ్ విల్ రిజల్ట్ ఇన్ 2,000 రూపీస్ పర్ వర్కర్. సో 182 రూపీస్ ఇస్ బీయింగ్ ఇంక్రీస్డ్ టు 202. Now for those Ujjwala scheme women, for the 3 months they will be given free cylinders and this is expected to benefit 8.3 crore BPL families. 63 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచిత రుణాల పరిమితిని 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షలకు పెంచుతున్నామన్నారు నిర్మలా సీతారామన్.
దీంతో 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అండర్ ది దీన్ దయాల్ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దే గెట్ అప్ టు 10 లాక్స్ కొలాటరల్ ఫ్రీ లోన్స్. We now want to double that to 20 lakhs. This shall immediately benefit all these SHG women. వందలోపు ఉద్యోగులున్న కంపెనీలో 15,000 కంటే తక్కువ జీతం ఉన్నవారికి రాబోయే 3 నెలల పాటు ఈపీఎఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు కేంద్ర మంత్రి. ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వారి అకౌంట్లో 75% బ్యాలెన్స్ ను కానీ 3 నెలల పాటు వేతనాలను కానీ రెండింట్లో ఏది తక్కువైతే అది విత్డ్రా చేసుకునేందుకు వీలుగా చట్టాన్ని సవరిస్తామన్నారు. దీనివల్ల 4,80,00,000 మందికి లబ్ధి కలుగుతుందన్నారు. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12% ఫర్ ద ఎంప్లాయర్, 12% ఫర్ ద ఎంప్లాయీ, పుట్ టుగెదర్ 24%. దాట్ విల్ బి పెయిడ్ ఫర్ ద నెక్స్ట్ 3 మంత్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి 31,000 కోట్ల రూపాయల నిధి రాష్ట ప్రభుత్వాల దగ్గరుందని, 3.5 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓకర్ల కోసం ఈ నిధులను రాష్ట ప్రభుత్వాలు ఉపయోగించుకునేందుకు కేంద్రం అనుమతించింది. గని కార్మికుల ఆరోగ్య అవసరాలకు డిస్టిక్ట్ మినరల్ ఫండ్ ఉపయోగించుకునేలా రాష్ట ప్రభుత్వాలకు కేంద్రం అవకాశం ఇచ్చింది. We intend to give directions to the state governments to utilize this fund to provide assistance and support to those workers in the construction and building sectors to protect them against any economic disruption. కష్టపడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, పేదలు, వెంటనే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు కేంద్రం చెప్పింది.